హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవి స్పోర్ట్స్. టీమిండియా జట్టు అత్యుత్తమ విజయాలను అందించిన ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్ ను అభిమానులు ద వాల్, మస్ట్ డిపెండబుల్, కెప్టెన్ కూల్ గా పిలుచుకుంటారు. ముద్దుగా ద వాల్ అని పిలుచుకునే టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ నేడు 48వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు ద్రవిడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వికెట్ కీపర్ గా, బ్యాట్స్మెన్ గా, కెప్టెన్ గా టీమిండియాకు ద్రవిడ్ తన సేవలందించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1973 జనవరి 11 రాహుల్ ద్రవిడ్ జన్మించారు. మరాఠీ కుటుంబంలో జన్మించిన బెంగళూరులో పెరిగారు. అక్కడే క్రికెట్ పాఠాలను నేర్చుకున్నారు. అండర్19లో కర్ణాటక జట్టు తరఫున ఆడారు. 1996 అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1996 ఏప్రిల్ 3 శ్రీలంకపై వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. అదే ఏడాది లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి టెస్ట్ మ్యాచ్. అలాగే 2012 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24208 పరుగులు నమోదు చేశారు. క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన 6 బ్యాట్స్మెన్గా రికార్డు నమోదు చేశారు. టెస్టుల్లో 13288 పరుగులు చేశారు. ఇందులో 36 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 86 హాఫ్ సెంచరీలు చేసిన ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టారు. వన్డే ఫార్మాట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన వారిలో 4 స్థానంలో ఉన్నారు. ఇక 2000 ప్రపంచంలోనే బెస్ట్ 5 క్రికెటర్స్లో ఒకటిగా నిలిచారు. 2004 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. 2006 ఐసీసీ టెస్ట్ టీంకు కెప్టెన్గా వ్యవహరించారు. 2018 ద్రవిడ్కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటుదక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న 5వ భారత క్రికెటర్గా ద్రవిడ్ నిలిచారు. అలాగే 1998 రాహుల్ ద్రవిడ్ను అర్జున అవార్డు వరించింది. ఇక 2004 పద్మశ్రీ పురస్కారం, 2013 పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం ద్రవిడ్ను సత్కరించింది.